సినిమా ఇండస్ట్రీలో ఒక స్పెషల్ ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కొత్త కొత్త ప్రయోగాలు. ఇదివరకు ఒక సినిమా పక్కన తమిళనాడులో తర్వాత కర్ణాటక లాంటి చోట్ల కూడా రిలీజ్ చేయడం అనేది గ్రేట్గా ఉంటుండేది. ఏది కృష్ణ, ఎన్టీఆర్, అక్కినే నాగేశ్వరరావు, నాగార్జున ఇట్లాంటి రోజుల్లో. ఆ తర్వాత అప్పట్లో హిందీలో తెలుగు సినిమాల్ని రీమేక్ చేసి హిందీలో జితేందర్ హీరోగా పెట్టి తీస్తుండేవాళ్ళు కృష్ణ ప్రతి సినిమాని కూడా. అదే చాలా గొప్ప, ఒక తెలుగు వాళ్ళు అక్కడ కూడా చేస్తున్నారు అనేటువంటి పెద్ద గొప్ప పేరుగా టాక్ ఉండేది అప్పట్లో. అది ఒక ఆస్పెక్టు. తర్వాత రోజుల్లోకి వచ్చేటప్పటికి మన సినిమాలకి సంబంధించి ఏ స్థాయికి అంటే వివిధ భాషల్లో ఒకేసారి వెళ్ళేటువంటి సినిమాలు బిజినెస్ వందల కోట్లకి, అంతకుముందు 10 కోట్లు, 25 కోట్లు, 50 కోట్లు గొప్ప అనుకునేటువంటి స్టేజ్ నుంచి 100 కోట్ల రూపాయలకి తీసుకెళ్ళినటువంటి ఒక మార్కెటింగ్ టెక్నిక్ని చూపించింది రాజమౌళి. రాజమౌళి సినిమా ఎస్పెషల్ అటు మగధీర ఒక ఎత్తు అయితే మొన్న ఈ మధ్యన సక్సెస్ అయినటువంటి బాహుబలి 1, 2తో 1000 కోట్ల రూపాయల వ్యాపారానికి తీసుకెళ్ళారు. అయితే కొన్ని భాషల్లో అవన్నీ ఇప్పుడు ఇక రాబోయే రోజుల్లో ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది అన్ని దేశాల్లో ఉంటుంటుంది. ఇక కొత్త మార్కెట్ ఏంటంటే అన్ని భాషల్లోకి అనువదించేటువంటి కార్యక్రమానికి దక్షిణాది నుండి శ్రీకారం చుడుతున్నది తమిళనాడు. రేపమోపం అని తెలుగు వాళ్ళు కూడా ఆ రూట్లోనే వెళ్ళొచ్చు. తాజాగా ధనుష్ ఒకేసారి 18 రిలీజ్ చేయబోతున్నటువంటి సినిమాని 17 భాషల్లోకి రిలీజ్ చేస్తున్నారు. నెట్ఫ్లిక్స్ ద్వారా ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, పోలిష్, పోర్చుగీస్, స్పానిష్, థాయ్, ఇండోనేషియన్, వియత్నామీస్, తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ ఇట్లా అన్ని వాటిలో చెప్పుకుంటూ వస్తున్నారు. జగమే తందిరం అంటే తెలుగులో జగమే తంత్రం, జగమే మాయ, జగమే మర్మం అనే కోణాల్లో అర్థం చేసుకోగలిగినటువంటి సినిమా ఇది. 18 రిలీజు 17 భాషల్లోకి అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశమవుతుంది. దాదాపుగా 55 కోట్ల రూపాయలు డిజిటల్ రైట్స్కి ఇచ్చిందట. దీన్ని బట్టి చూస్తుంటే రానున్న రోజుల్లో ఇక 25 భాషల్లో వచ్చిన సినిమా 50 భాషల్లో వచ్చినటువంటి సినిమా అనే రూట్కి వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతుంది.